ఇంకోటి ప్రవీణ్ నిన్న మొన్నటి వరకు క్యాసినో కింగ్ గా పేరు తెచ్చుకున్నటువంటి ప్రవీణ్ తన మీద వచ్చినటువంటి ఎలిగేషన్ విషయంలో ఏ విధంగా ఎదురుదాడి చేసిండో అంతకు మించి ధర్మం విషయంలో ఎవరైనా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి శ్రీరాముని మీద కామెంట్ చేస్తే ఈ 7 కోట్ల తెలుగు ప్రజలు చూస్తూ మౌనంగా ఉండొచ్చేమో గానీ హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో మాత్రం తను చీకోటి కాదు కోటి మందికి సమానమని ఏ విధంగా తెలుగు ప్రజలకు చెప్పబోతుండో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పక్కనే ఉన్నాడు నిజంగా చీకోటి ప్రవీణ్ ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టుగా భారీ ఆకారం అయితే మనతో ఉంది. అవసరం పడితే నా క్యాసినో బిజినెస్ కూడా వదిలేయడానికి రెడీగా ఉన్నాను. హిందువులపై దాడికి ఎవరం ఇట్లాంటి చిలుక ప్రవీణ్ అని లుచ్చనా కొడుకులు వస్తే మాత్రం తిప్పి కొట్టాలే. అవసరం పడితే భౌతిక దాడులు కూడా. నమస్తే అన్న. నమస్తే శ్రీనివాస్. అన్న ఎట్లా అసలు ఏం జరిగింది? నిన్న ఒక ప్రోగ్రామ్ లో గవర్నర్ మేడం గారు గర్భ సంస్కార అనే ఒక కార్యక్రమంకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు మేడం ఏమన్నారంటే గర్భిణీ స్త్రీలు సుందరకాండ కానీ మన రామాయణం వంటి ఇతిహాసం చదివితే పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవం కూడా ఈ భగవద్గీత కానీ రామాయణం కానీ ఇవన్నీ చదువుతారు ఉన్న పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దానికి తల్లి నుంచి పిల్లలకు సంక్రమిస్తారు. నిజంగా మన తెలంగాణలో కూడా ఒక గుడ్డు సామెత ఉంటుంది, గర్భవతి గర్భంలో ఉన్న దేవునితో సమానం అని చెప్తారు. అంటే ఆ విషయంలో మీరు ప్రవీణ్ విషయం ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నారు? ఇప్పుడు ఆ చిలుక ప్రవీణ్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక లుచ్చాయర్ వాడు ఏం చేశాడు, దానికి యాంటీ మేడంకి గవర్నర్ గారు చెప్పిన ఒక దానికి ఒక హిందువులు కోట్ల మంది విశ్వసించే రాముడు సీత మరియు లక్ష్మణుడికి యాంటీగా ఏం ఇచ్చిందంటే రామాయణం వాళ్ళు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, బీజేపీ కార్యకర్తలు భార్యలు గర్భం దాల్చగానే పౌష్టికాహారం బదులు రామాయణం చదివించి రుజువు చేయండి, రామాయణం వల్ల రాముడులా అనుమాన రోగమోరు లక్ష్మణులా ముక్కులు చెవులు కోసే హంతకుడు తెలివిలేని సీతల మొద్దు నిద్రపోయే ఊర్మిళలా పుడతారు, అంబేద్కర్ బుక్స్ చదివితే జ్ఞానవంతుడు పుడతాడు ఖచ్చితంగా పుడతాడు అని చెప్పి ఈ యొక్క లుచ్చ హిందూ వ్యతిరేక శక్తి హిందూ ముసుగులో మరి ఈ అంబేద్కరిస్ట్ ముసుగులో ఉన్న ఈ లుచ్చాగాడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ కొన్ని కోట్ల మంది విశ్వసించే మన దేవుళ్ళు ఆరాధ్య భావంగా భావించే మన దేవుళ్ళ మీద ఈ లుచ్చాగాడు మరి వీడు ఎంతమంది కుట్టిండో ఎట్లా కుట్టిండో మాకైతే తెలియదు, కానీ మా హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు ఇవాళ వాళ్ళని విశ్వ ప్రయత్నం చేసినాము. మరి అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినోడు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకొని దొంగ లెక్క దొరుకుతున్నాడు అటు ఇటు చేసి అలా మన సైబర్ క్రైమ్స్ లో వారిని బతకడం జరిగింది. నేను ఒక ధర్మరక్ష అని ఒక సంస్థ స్థాపించిన మా కార్యకర్తలందరూ కూడా ఉగ్ర రూపం దాల్చి ఉన్నారు, ఎందుకంటే హిందువుల మనోభావాలు హిందూ దేవులను అంటే మాత్రం నేను సహించం. ఆడ పట్టుకొని ఆల్రెడీ సీ ఒక మన సైబర్ క్రైమ్స్ లో కూడా వాడు దొరికితే ఒక చెంపదెబ్బ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ సైబర్ క్రైమ్స్ లో మన ఏసీపీ గారికి ఒక కంప్లైంట్, అంబేద్కర్ ఒక గొప్ప మానవత మూర్తి, అంబేద్కర్ ఇక్కడ దేవుళ్ళుని మీరు విమర్శించే అర్హత లేదు, అంబేద్కరిస్ట్ల ముసుగులో దొంగనా కొడుకులు కొట్టుకొచ్చి పుట్టుకొస్తున్నారు. ఈ రియల్ అయిన అంబేద్కరిస్ట్ వాళ్ళు దీన్ని గ్రహించి వాళ్ళని దూరం పెట్టాలి, లేదంటే రేపు హిందూ ముస్లింస్ గొడవలు లేక అంబేద్కరిస్ట్లకు హిందువుల గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రియల్ అంబేద్కరిస్ట్ ఎవరైతే ఒరిజినల్ అంబేద్కరిస్ట్ని వీళ్ళని గ్రహించి దూరం పెట్టాలి. ఇంకోటి అండి, అంబేద్కర్ అంటే అందరికీ గౌరవం, అంబేద్కర్ని మేమేమన్నా అంటూ ఊరుకుంటారు ఊరుకోరు కదా. అట్లనే మేము దేవుడుగా గుళ్ళు కొన్ని వేల లక్షల గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో రాముడికి, రాముడు అంటే మేము ఎట్లా ఊరుకుంటాం, ఇంకొనికే లేదు కదా. రాముడిని అనొద్దు, ఎవడో మధ్యలో మంచి వాళ్ళ మధ్యలో కూడా ఇట్లాంటి లుచ్చానా కొడుకులు పుడతారు ఉంటారు, కాబట్టి వీళ్ళని అంబేద్కరిస్ట్లు బహిష్కరించాలి, వీళ్ళని దూరం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటే ఇలా డిమాండ్ చేయడం వల్ల మనం పెద్ద పని ఏమవుతుంది, చిన్న పని కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను హిందూయిజం గురించి కొట్లాడుతున్నా, హిందువులకి నేను వేరే మతాన్ని విమర్శించా, నా మతం జోలికి వస్తే నా దేవుళ్ళ జోలికి వస్తే నా మతం ఒకటి ఉండని వేరే మతం ఒకటి ఉండని మేము ఊరుకోము. ధర్మరక్ష అనే సంస్థ కూడా దీని గురించి స్థాపిస్తున్నాం, దీని గురించి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి జనాలలో మనం బాగా ఎడ్యుకేట్ చేయాలని అంటే విశ్వ హిందూ పరిషత్ బహిశంకర్ కానీ అంటే హిందూ సంరక్షణలో భాగమైనటువంటి సంఘాలు స్పందించకముందే మీరు ఇలా స్పందించాలనుకుంటున్నారు? నాకు ఎవరితోటి నాకు సంబంధం లేదండి. అంటే మీ పోరాటంలో వాళ్ళకి వచ్చేసే అవకాశం ఉందా? కలిసి వస్తే సంతోషమే,
అందరూ కలిసి యూనిటీగా ఉంటే ఇంకా మంచిది. రాకపోయినా నా ఒక సంస్థ 1 ఇయర్లో 10 లక్షల ముద్దలు నేను చేస్తాను. నా ఒక సంస్థ స్పందిస్తుంది గో హత్యలపై. ఏవైతే ఇవాళ ఈ స్టేట్లో మరి అక్రమ కేసులు జరుగుతున్నాయో హిందూ వీరులపై వాళ్ళందరూ కూడా బెయిల్స్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, మరి మా యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన ముఖ్య ఉద్దేశంతో అంటే హిందూ ధర్మం పేరుతోనే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. బీజేపీ మీకు సపోర్ట్ ఇస్తుంది? నేను ఏ పార్టీతోటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తలే. నా ఒక్క హిందూ వీరులు హిందూ సోదరులు ఉంటే కాదు, నేను కూడా ధర్మం గురించి పనిచేస్తాను, దేవుడి గురించి పనిచేస్తాను. ధర్మం చాలా త్యాగాలు కోరుకుంటుంది డెఫినెట్ గా. ఎస్ 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 అన్ని అన్ని ప్రిపేర్ అయి వచ్చినామండి. ఆల్రెడీ గాయపడ్డ సింహం లెక్కనే ఉన్నాను, నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే గాయపడ్డ సింహం నుంచి వచ్చే వాయిస్ గర్జనలాగా వినబోతుందంట? డెఫినెట్ గా గర్జిస్తాము, గర్జించబోతున్నాము ఖచ్చితంగా. అంటే దీనికి ఆల్రెడీ నాకు నా మీద చాలా రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మీకు తెలిసినవి అన్ని ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. చిన్న ఛాన్స్ వస్తే పెద్ద ఎలివేట్ చేద్దామని ఆ కుట్రలు. ఇప్పుడు నాకు పంచభూతాల నాకు సపోర్ట్ ఉంది, పంచభూతాలు అన్ని కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. అంటే నేను భూమిని నీరుని జంతువులను నమ్మటోను, కాబట్టి గాలిని నమ్మటోను, అగ్నిని నమ్మటోను. నన్ను అంత ఈజీగా టచ్ చేయాలంటే అంత ఈజీ విషయం ఏం కాదు. అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంచి చేద్దామంటే డెఫినెట్ గా ఈ సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ డెఫినెట్ గా ఫేస్ చేసుకుంటూ పోతాం. అంతిమంగా విజయం మాదే. మరణే అనిపించింది కదా, 2-3 గంటలు లైవ్ ఇస్తే 2 నిమిషాలనే కేసు పెట్టేసి 100% ఫ్యాక్ట్ ఫ్యాక్టే కదండి, నిజం నిజమే కదండి. ఇవాళ ఒక గుడి కట్టాలన్నా కష్టమే, ఇవాళ ఒక గుడి కట్టాలన్నా కష్టమే, ఒక పూజ చేయాలన్నా కష్టమే. ఇప్పుడు ఇంతకుముందు ఈడైతే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. గుడి కడితే మనోళ్ళే ఎక్కువ శత్రువులు ఉంటాయి, అది ఒక్కటి మానుకోవాలని నువ్వు అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్తున్నా. వేరే మతాలను గౌరవిస్తూ మన మతం జోలికి రావద్దు. ఇవాళ క్రిస్టియన్స్ చేప కింద నీళ్ళక పాకని ఎవరిని ఇష్టం ఉన్నారు ఆడ ఎట్లా పోతా అంటే ఓడు ఆపెట్టోడు లేదు. కానీ బలవంతంగా మత మార్పిడిని నేను సహించను. మా యొక్క ధర్మరక్ష సంస్థ డెఫినెట్ గా బలవంత మత మార్పిడిని తిప్పి కొడతానండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థని తీసుకెళ్ళే 100% ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం, తర్వాత ఇంకా ప్రమాద పంచుటోళ్ళు ఆంధ్ర రాష్ట్రం. అది రేపు ఇంకొక 10 ఇయర్స్ లా ఇదే పరిస్థితి ఉంటాయి. నెక్స్ట్ కేరళ అంటే మనం గుళ్ళు దేవులాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే దీనికి ఏ విధంగా ఏ విధమైన స్టెప్ అయిపోతుంది? డెఫినెట్ గా గ్రౌండ్ లెవెల్లో పోయి రూట్ లెవెల్లో పోయి ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఏవైతే కింద లెవెల్లో ఉన్న పూర్ కమ్యూనిటీ కానీ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కానీ మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క హిందుత్వ గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉంటున్నారు. బాగుంటుంది. అంటే ఈ సందర్భంలో దాడులు జరిగే అవకాశం ఉంది కదా, ఎవరు ఇప్పుడు నాపై ఆల్రెడీ దాడులు జరగాలనే చూస్తున్నారు. చాలా హిందువులు ముస్లింస్ ఆల్మోస్ట్ హిందువుల కంటే ఎక్కువ ఉన్న ప్లేస్లే మీరు ఉన్నారు. డెఫినెట్ గా అండి, హైదరాబాద్ తిప్పి కొడదాం. నా ఒక అంచెల విగ్రహం ఉంది, మా విజయ వినాయక స్వామి బలం అంతకు మించి ఉంది. మా అభిమానులు టెంపుల్ కి మీకు సంబంధం? ఈ టెంపుల్ మేము కట్టించినామండి. నేనే ఇప్పుడు చైర్మన్ లోనే టెంపుల్ కి, విజయ వినాయక స్వామి మా గుడి. ఎవ్రీ మంత్ సంకటాలు చెప్పింది, సిటీలు ఎక్కడ లేని విధంగా ఒక 4,000-5,000 మంది వస్తారు కార్యోత్తర పూజ. ఈ స్వామివారి విజయ వినాయకుని పేరు మీకు విజయం వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా విజయ వినాయక స్వామి మా ఎంకున్నదంటే మాకు విజయం. ఇప్పటివరకైతే విజయాలు ఆస్వాదిస్తారు, కష్టాలు ఎదుర్కొంటాం. మంచి పని చేయాలంటే ఫస్ట్ కష్టమే వస్తుంది, ఆ కష్టాలు ఎదుర్కొంటా కూడా మేము ముందరకు పోవాలి. ఇప్పుడు రెడ్డి గారు, నేను నా బిజినెస్ నేను సంపాదించుకున్నా హ్యాపీగా, నేను మంచిగా ఏసీలో కూర్చొని తిరగచ్చు, నన్ను అరగటోడు లేదు. కానీ అలా ధర్మం గురించి మాట్లాడుతున్నా అంటే నాకు ఒక అవకాశం వచ్చింది. నేను చెప్పే వాయిస్ కొన్ని లక్షల మంది కోట్ల మంది వింటున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంగా అవసరం పడితే నా క్యాసినో బిజినెస్ కూడా వదిలేయడానికి రెడీగా ఉన్నాను. చాలా బాగుంది. కేవలం ధర్మం కోసం 100% అన్నం పెట్టినటువంటి వృత్తిని కూడా పక్కబడిస్తుంటారా? అన్నం పెట్టిన వృత్తి కంటే నాకు ధర్మం ముఖ్యం, హిందుత్వం ముఖ్యం, మన మతం గొప్ప. సో నా క్యాసినో బిజినెస్ కూడా వదిలేయడానికి రెడీగా ఉన్నాను. అది లీగల్ అయినా కూడా వదిలేయడానికి రెడీ ఉన్నా అంటే నేను ఎంతవరకు ఉన్నానో మీరు ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా, హిందూ సోదరు అందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు హిందుత్వం గురించి మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఏ హిందూ కార్యమైనా ఏదైనా కూడా ఘనంగా జరుపుకోవాలి. హిందువులపై దాడికి ఎవరైనా ఇట్లాంటి చిలుక ప్రవీణ్ లాంటి లుచ్చనా కొడుకులు వస్తే మాత్రం తిప్పి కొట్టాలి, అవసరం పడితే భౌతిక దాడులకు కూడా పాల్పడాలి. చూస్తున్నారు కదా, చిలుక ప్రవీణ్ చాలా స్పష్టంగా ధర్మం కోసం అవసరం అనుకుంటే తనకు అన్నం పెట్టినటువంటి
అంటే తనకి అలా ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి క్యాసినో లాంటి వాటిని కూడా వదులుకోవడానికి అవసరం అనుకుంటే గాయాలే కానీ ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని విషయాలను కాంప్రమైజ్ కానని చాలా బలంగా చాలా విశ్వాసంగా వేరే వాళ్ళని ఈ యొక్క సంస్థ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైన వాయిస్ ఇంపిచే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతుందో ఆ మాటని వాయిస్ ఇంకా తీసుకుంటారా మరి ధర్మం పక్షాన్ని నిలబడి కొట్లాడతారా ధర్మం కోసం వీరి యుద్ధంలో ఎంతమంది కలిసి వస్తారు ఇన్ని పార్టీలు అనుకూలిస్తాయి ఎన్ని ఎంతమంది సైన్యం తయారు చేస్తారు నిజంగా ఇదే తెలంగాణ గడ్డ మీద తన మిత్రునికి అన్యాయం జరిగినప్పుడు వట్టి చేతులతో ఆ రోజులలో 12,000 సైన్యాన్ని తయారు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న వారసుడిగా నిలబడి హిందూ ధర్మ పరిరక్షణలో భాగమైతడా లేదంటే ఈ హిందూ పరిరక్షణ ధర్మం కోసం దహనమైతడా చూడాల్సిందే ఏదైనా పక్కనే ఉన్న విజయ వినాయకుని ఆశీస్సులు ఖచ్చితంగా చికోటి ప్రవీణ్కి ఉండాలని మనం కూడా ఆకాంక్షిద్దాం ఎందుకంటే చాలా మంది ఈ సంఘటనలు ఒకటి రెండు కాదు అంబేద్కరిస్టు పేరు మీద హిందూ ధర్మాన్ని కామెంట్ చేయడం బహుజనుల పేరు మీద హిందూ మతం మీద వెటకారపు పోస్టులు పెట్టడం ఇది ముమ్మాటికి నిజంగా అంబేద్కర్ గారు బతికుండి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను ఉపేక్షించకుండా శిక్షించాలి ఎందుకంటే అంబేద్కర్ ఎవరిని ఒక మతాన్నే కానీ ఒక వ్యక్తినే కానీ విమర్శించి మనం ఇంత దారుణంగా అంటే గర్భవతి గర్భగుడిలో ఉన్న దేవునితో సమానం అంటారు అలాంటి వాళ్ళ మీద కామెంట్ చేయడానికి దిగజారుతారని చెప్పేసి నేనైతే అనుకోను నిజంగా తెలంగాణలో హిందూ ధర్మ పరిరక్షణలో సింహమై గర్జిస్తాడా లేదంటే మరి ఏం కాలమే సమాధానం చెప్పాల్సింది